हाई अंडी हेलो वेलकम बैक टू बीएलबी टिप्स एंड टॉक्स की मनम ईवनिंग स्नैक्स गोधुम पिंडी तो तैयार चूपिस्तानु अयिते दीनिकि 1 कप अंटे नेनु ए बौल तो अयिते पेरुगु तीसुकुंटुन्नानु पेरुगु कोद्दिगा पुल्लगा उन्नदैते बागुंटुंदंडि इला तीसुकोनि बागा बीट चेसुकोवालन्नमाट सो दीनिकि नेनु बेकिंग सोडा अनेदि याड चेस्तुन्नानु हाफ टी स्पून अलागे पुलुपु उंदि बेकिंग सोडा कूडा याड चेसानु अलागे साल्ट कूडा 1 टेबल स्पून याड चेसानु सो सरिपड़ा मीरु चूसुकोनि याड चेसुकोंडि अलागे जीरा कूडा 1 टेबल स्पून वेसानु अन्नमाट वीटन्निटिनि मिक्स चेसेद्दामु वीटन्निटितोटि मनमु चक्कगा ईवनिंग పునుగులు లేదు బోండాలు మనం ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట సో ఏ కప్ తోటి పెరుగు తీసుకున్నాను అదే కప్ అంటే అదే బౌల్ తోటి నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నాను అంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండి ఇది కొద్దిగా హెల్తీ అని చెప్పేసి తీసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలా కలుపుకోవాలన్నమాట సో 1 కప్ కి 1 కప్ అయితే వాటర్ అనేది కొద్దిగా మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూపిస్తాను మరి ఎక్కువగా పోసేసుకుంటే మరి జారుడుగా అయిపోతుంది అయితే దీన్ని మనం చేతితోటే కలిపేసుకుంటే చక్కగా పిండి పెరుగు అనేది బాగా కలిసిపోతుందన్నమాట సో చక్కగా ఇలా చేతులతోటి కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తాను ఇలా మనం కొద్దిగా తీసుకొని చిన్న చిన్నగా వేసుకున్నామంటే పునుగులు పొంగుతాయండి అందుకని చాలా చిన్నగా వేసుకోవాలి సో కొద్దిగా ఇలా వేసుకోవాలి ఇంకొద్దిగా పెద్ద సైజ్ వేసుకుంటే పెద్ద బోండాలు అవుతాయి అయితే దీన్ని 4 టు 5 అవర్స్ మనం ఇలా పక్కకు పెట్టేసుకుందాము 5 అవర్స్ తర్వాత తీస్తే ఇలా పిండి అనేది పొంగుతుందన్నమాట చక్కగా మనకి పునుగులు గాని బోండా గాని చాలా సాఫ్ట్ గా వస్తాయి సో ఇలా కలిపేసుకొని మళ్ళీ ఆయిల్ ని హీట్ కి పెట్టేసుకున్నాను ఆల్రెడీ అది వేడెక్కింది కాబట్టి ఇలా పునుగులు మనం కొద్ది కొద్దిగా వేసుకుంటేనే అవి మళ్ళీ పొంగుతాయి కాబట్టి ఒక సైజ్ లోకి వచ్చేస్తాయి సో వీటన్నిటిని కూడా మనము మీకు మళ్ళీ బోండా కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజ్ వేసుకోండి సో వీటిని కదుపుతూ ఉంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట సో వీటన్నిటిని మనము పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్ లోకి తీసేసుకున్నాను అండ్ దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం సో పిల్లలైతే చాలా హెల్తీగా హ్యాపీగా తింటారండి వాళ్ళకి మనము ఇది ఇచ్చామంటే అంటే టొమాటో కెచప్ తోటి వాళ్ళకి సర్వ్ చేసాము అని అంటే వాళ్ళు హ్యాపీగా తింటారు అలాగే మనమైతే చట్నీస్ రోటి చట్నీ ఏవైనా సరే మనం చేసుకుంటాం కదా అలాగే టిఫిన్స్కి యూజ్ చేసే పచ్చళ్ళన్నీ కూడా మనము దీంతోటి సర్వ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మా పాపకి ఇస్తాను దీన్ని చూడండి మీకు దాన్ని తుంచేసి చూపిస్తుంది అసలు ఎంత చక్కగా మెత్తగా వచ్చాయో మనము అంటే మనం ప్రిపేర్ చేసిన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేసి మనకి అర్థమవుతుంది కదా సో ఇప్పుడు పిల్లలైతే టొమాటో కెచప్ తోటి చూడండి సో దీన్ని మీ అందరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్